नमस्ते। एस्क्राइब्ड स्टेटस अचीव्ड स्टेटस मन की रे प्रधानमें सक्सेस फेल्यूर का रे स्थित एस्क्राइब्ड स्टेटस अंटे नी पुट्टिन स्थिति वे स्टेटस नीक अंटे నువ్వు ఎక్కడ పుట్టవు, ఏ కులంలో పుట్టవు, ఏ మతంలో పుట్టవు, ఏ దేశంలో పుట్టవు, ఏ రాష్ట్రంలో పుట్టవు, ఏ జిల్లాలో పుట్టవు, ఆ జిల్లాలో ఏ మండలంలో పుట్టవు, అది సిటీయా లేకుంటే రూరల్ ఏరియానా, నీ కుటుంబ స్థితిగతులు, నీ కుటుంబ చుట్టూ ఉన్న పరిస్థితులు, సామాజిక స్థితి, ఆర్థిక స్థితి, రకరకాల పరిస్థితులు, అంటే నంబర్ వన్లో పుట్టావా, నంబర్ టూలో పుట్టావా, నంబర్ త్రీలో పుట్టావా, ఎంతమంది పిల్లల తర్వాత ముందు పుట్టావా, అంటే పుట్టుకతోటే వచ్చే కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలకు సంబంధించిన ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, అందం కావచ్చు, అందం లేకపోవడం కావచ్చు, లావు కావచ్చు, పొట్టు కావచ్చు, పొడుగు కావచ్చు, మాట తీరు కావచ్చు, రూపురేఖలు కావచ్చు, దీన్ని ఎస్క్రైబ్డ్ స్టేటస్ అంటాం. చాలామంది ఈ ఎస్క్రైబ్డ్ స్టేటస్లో అనేది తక్కువ ఉంటే ప్రపంచంలో నా బతుకు ఇంత దరిద్రగొట్టు బతుకు లేదని ఫీల్ అవుతుంటారు. నేను మంచి కులంలో పుట్టలేదను, మంచి కులంలో పుడితే రిజర్వేషన్లో పుట్టలేదను, రిజర్వేషన్లో పుడితే పెద్ద కులంలో పుట్టలేదను, సన్నగుంటే లావు అవ్వాలను, లావు కొంటే సన్నవైతే బాగుంటుందను, పొట్టుకుంటే పొడుగైతే బాగుంటుందను, పొడుగుంటే అనవసరంగా ఎంత పొడుకున్నానని కానీ, నల్లగుంటే నల్లగొన్నానని ఫీలింగ్ అని, తెల్లగుంటే అనవసరంగా ఎంత తెల్లగొన్నానంటారా బాబు అని కానీ, ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో పుడితే బాగుండు, ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో పుడితే బాగుండు, ఈ కుటుంబంలో కొంటే ఆ కుటుంబంలో పుడితే బాగుండు, డబ్బున్న కుటుంబంలో పుడితే బాగుండు, ఇలాగా పండితుల కుటుంబంలో పుడితే బాగుండు, మహానుభావుల కుటుంబంలో పుడతాను, రాజకీయ నాయకుల కుటుంబంలో పుట్టింటే నేను మినిస్టర్ని అయిపోతున్నాగా, ఇటువంటివి ఆలోచనలతో ఉన్నప్పుడు లోజర్ సైకిల్ విన్నర్ సైకిల్ అన్న దాంట్లో లోజర్ సైకిల్లోకి వెళ్ళిపోతాం మనం. పరాజితుల చక్రం. అచీవ్డ్ స్టేటస్ అంటే ఏంటి? నువ్వు ఎక్కడ పుట్టినా, నల్లగా పుట్టినా, తెల్లగా పుట్టినా, పొట్టుగా పుట్టినా, పొడుగ్గా పుట్టినా, అందంగా పుట్టినా, అందహీనంగా పుట్టినా, డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో డబ్బు లేని వాళ్ళు పుట్టినా, కులంలో ఎక్కువలో పుట్టినా, కులం తక్కువలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, నువ్వు ఏది కావాలనుకుంటే అది పొందడానికి తగిన మెదడు, కళ్ళు, ముక్కు, చెవులు, బాడీలోని అన్ని అవయవాలు ప్రపంచంలో అందరికీ ఈక్వలే. ఎక్కడో భూమి మీద పుట్టిన వాళ్ళకన్నా ఇక్కడ పుట్టిన వాళ్ళకన్నా సేమ్. చాలామంది ఏంటంటే ఎస్క్రైబ్డ్ స్టేటస్ అనేది 10% అనే విషయం మర్చిపోతున్నారు, అచీవ్డ్ స్టేటస్ అనేది 90%. అంటే మీరు పుట్టిన స్థితిగతుల కారణంగా వచ్చే స్థితిని తిట్టుకుంటూనో, ఏడుస్తూనో, ఏడిపించుకుంటూ తింటున్న వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో ఒక హెల్పింగ్ హ్యాండ్ ఓవర్ లేదా అద్భుతమైన చెయ్యో, ఒక మ్యాజిక్ జరగాలి, మేము ఇలా ఉన్నాం కాబట్టి అని కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండా మేము తక్కువ నీచ్ కమీన్ కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అమ్ కిసిసే కమ్మునై ఎవరికన్నా తక్కువ కాదని ఫీల్ అయితే ఎస్క్రైబ్డ్ స్టేటస్లో చూద్దాం. చాలా అందంగా ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద స్టార్లు అవుతారనే క్రమంలో చాలా అందంగా ఉంటాడు రజనీకాంత్. ఎస్క్రైబ్డ్ స్టేటస్ అంటే నల్లని నలుపు, కారు మబ్బులాగా నల్లటి నలుపు. మరి అచీవ్డ్ స్టేటస్ అంటే నాన్న పందులు గుంపులు కొత్తేసం సింగిల్గా వస్తుంది. ఈనాడు అత్యంత ఎక్కువ పేమెంట్ తీసుకునే నటులో టాప్ 3లో ఒకసారి నెంబర్ 1 కూడా అయిన వ్యక్తి రజనీకాంత్. సో ఒక్కసారి చెప్తే 100 సార్లు, ఒక్కసారి చూస్తే 100 సార్లు సినిమా చూసాడు ఆ నల్లని నలిపే, అది ఎస్క్రైబ్డ్ స్టేటస్. మరి వాట్ ఈస్ ద అచీవ్డ్ స్టేటస్? 90% స్టైల్ మార్చాడు. ఆ స్టైలు, ఆ రూపును చూస్తున్న వాళ్ళకి రూపే కనిపిస్తుంది, స్టైల్ చూస్తున్న వాళ్ళకి రూపు అనేది కనిపించదు. ప్రతి ఒక్కరిలో కూడా ఎస్క్రైబ్డ్ స్టేటస్లో లోపాలు లేదనుకుంటే ఇంకేదన్నా బాధలో కష్టాలో ఉండొచ్చు. తక్కువ పుట్టినాడు, తక్కువగా ఎంత పుట్టినందుకు బాధపడుతున్నాడో, ఎక్కువలో పుట్టినందుకు మాకు రిజర్వేషన్ లేదని కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ముందుండి మాకేవో కొన్ని కోరికలు లేవని వాళ్ళు, ఏదో విషయంలో ఏదో రకంగా కోరికలు తీరలేదనో సరిగ్గా లేదని అనుకునే వాళ్ళే ఎక్కువ. మళ్ళీ చూద్దాం
ఎస్క్రైబ్డ్ స్టేటస్ అగ్రే నాగేశ్వరరావు ఆడ గొంతు ఆడ పర్సనాలిటీ 10% అది. హెచ్ఓడి స్టేటస్ అంటే రాదా అన్నాడు, స్టైల్ మార్చాడు ఆటోమేటిక్గా. అందరి గుండెల్లో అతను ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. అలా మన కళ్ళ ముందున్న సైంటిస్టులు కానీ మహా మేధావులు కానీ గొప్ప గొప్ప స్థాయిలకు వెళ్ళిన వ్యక్తులు కానీ వాళ్ళకి ఎస్క్రైబ్డ్ స్టేటస్ అనేది తక్కువగా ఉండొచ్చు. కానీ కష్టపడి పైకి వచ్చి అచీవ్డ్ స్టేటస్ సాధించాలనుకునేది సాధించగలిగారు. దట్ ఈస్ ద రియల్ విన్నర్. అంతేగాని నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నా బతికి ఎలాగ ఉంది, పివి నరసరావు పుట్టుకుంటాడు. ఎస్క్రైబ్డ్ స్టేటస్ అంటే పుట్టుదనం 90% అది. మహాపండితుడు, రాజకీయ చాతుర్యం ఉన్న వ్యక్తి, అపర చాణక్యుడు, మహాజ్ఞాని. ఆ 90% అంతా చూసారా, అది కులాలతోటి మతాలతోటి ఎదుర్కొంటే పొట్టి పొడుగుతోటి సంబంధం లేదు, ప్రయత్నిస్తే వచ్చేది. ఉదాహరణకు మన ఇళ్లలో డయాబెటీస్, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఎలా వస్తాయి, హెరిడిటరీగా వస్తాయి. 10% హెరిడిటరీ, 90% మనం చూడండి ఏ హెరిడిటరీ లేని వాళ్ళు 90% జబ్బులు తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళకి జబ్బులు పడిపోతున్నారు. 90% హెరిడిటరీ ఆరోగ్యం ఉందనుకోండి, 10% ఆరోగ్యం ఉందనుకోండి, 90% నువ్వు తినే తిళ్ళు తాగే తాగులు సరిగ్గా లేకపోతే జబ్బులు రావండి. 10% నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, 90% నీ చేతులతో అనారోగ్యం తెచ్చుకున్నావు. 10% అనారోగ్యాలు వచ్చాయి నీ కుటుంబ వాతావరణం కారణంగా, నీ హెరిడిటరీ కారణంగా. 90% నువ్వు తెలుసుకుంటే ఆ అనారోగ్యం ముప్పు నుంచి నువ్వు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే హెరిడిటరీగా వచ్చే ఆస్తులు కానీ వంశపారంగా వచ్చేవి కానీ 10% అయితే ప్రయత్నిస్తే వచ్చేది 90%. 100 ఏళ్ళుగా టాటాలో పిల్లలు టాప్లో ఉంటే 1976లో అంబానీ, ధీరుభాయ్ అంబానీ చిన్నగా రిలయన్స్ స్టార్ట్ చేశాడు. భారతదేశంలో గత 100 ప్లేసులు ఎవరు లేకుండా చేశాడు. టాప్ 100 అంతా కూడా ఒక రిలయన్సే, ఒక 10th క్లాస్ చదువుకుని కొన్నాడు. అలాగే 10 ఏళ్ళ క్రితం ఎవరో ఏంటో తెలియని పేటీఎం శర్మ, ఈయన ఎవరో కూడా మనకు తెలియదు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. ఈనాడు ఇండియాలో టాప్ లార్జెస్ట్ పేమెంట్ బ్యాక్ కానీ డిజిటల్గా రీఛార్జ్ చేసుకునేది కానీ అయ్యింది అది. అఫ్కోర్స్ డిజిటల్ డిమానిటైజేషన్ వల్ల ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ముందు నుంచి మాకు తెలుసు అది ఆ విధంగా సక్సెస్ అవ్వడం అనేది. 10 ఏళ్ళ క్రితం జీరో, నౌ యూ బికమ్ హీరో. అలీబాబాతో కానీ, అలాగే వారెన్ బఫే తోటి కానీ, ఈ ఇద్దరు కూడా పేటీఎంలో ఇప్పుడు ఇన్వెస్టర్స్. 10 ఇయర్స్ బ్యాక్ లేదు కదా. అలాగే 10 ఏళ్ళ క్రితం జుకర్బర్గ్ లేడు, స్టీవ్ జాబ్ లేడు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు. ఎస్క్రైబ్డ్ స్టేటస్ చిన్నతనం, హెచ్ఓడి స్టేటస్ చాలా పెద్దది. అంతేకాకుండా మన కళ్ళ ముందున్న అత్యంత గొప్ప సంస్థలుగా మనకున్న వీడియోకాన్లు కానీ, రెడ్ బస్ డాట్ ఇన్లు కానీ, వెనుకున్న చిన్న చిన్న కంపెనీలే. ఈనాడు అత్యంత పైకి వెళ్ళి ఫ్లిప్కార్ట్, బన్సాలు, వీళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన చేతిలో చిల్లర జబ్బులతో స్టార్ట్ చేస్తున్నారు. ఎస్క్రైబ్డ్ స్టేటస్ ప్రకారం అయితే వాళ్ళు ఏ లెవెల్లో ఉండాలి, చాలా చిన్న స్థాయిలో ఉండాలి. మరి ఏ లెవెల్కి వెళ్ళారు, దట్ ఇదే అచీవ్డ్ స్టేటస్. ఉన్నత స్థితి. ఉన్నస్థితి అంటే ప్రజెంట్ స్టేటస్, ఉన్నత స్థితి అంటే డిజైర్డ్ స్టేటస్. ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలడమే సక్సెస్ అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నిస్తూ అవుతావు. నువ్వు తిట్టుకోవడానికి ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రయత్నించడానికి ఇవ్వకపోతే, బాధపడడానికి ఇచ్చినంత అన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఇవ్వకపోతే వెనకబడిపోతుంది. వెనకడుగా ముందడుగా, పదండి ముందుకు పదాం అంటే సక్సెస్ వస్తుంది. అంతేగా నిరంతరం వాళ్ళని తిడుతూ వీళ్ళు తిడుతూ నీ స్థితిని తిట్టుకుంటూ, సొసైటీని తిట్టుకుంటూ, నా బతుకులా తగలడం అని తిట్టుకుంటాం వల్ల సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ వస్తుంది. కడుపు మంట, గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి నువ్వు ప్రయత్నిస్తే అందం కరంగా ఉండొచ్చు, ఆహ్లాదకరంగా ఉండొచ్చు, మాట తీరు మార్చుకోవచ్చు, సక్సెస్ తీరు మార్చుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, వ్యసనాల నుంచి బయటపడవచ్చు. ఎవ్రీథింగ్ ఇజ్ అచీవ్డ్ స్టేటస్. పాలు విరిగిపోయినాయి పాడేస్తే అది మామూలు లక్షణం. పాలు విరిగిపోయినాయి, రసమలాయ్, దూధ్ పేడ, ఇటువంటివి చేసుకుంటే ఆ ఫెయిల్యూర్ నుంచి కూడా సక్సెస్ పొందడం అనేది మనకి వస్తుంది. కాబట్టి అందరూ బాగా సక్సెస్ అవ్వాలంటే అచీవ్డ్ స్టేటస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎస్క్రైబ్డ్ స్టేటస్ను మర్చిపోండి. జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి మీరు వెళ్ళి తీరగలరు.